అందరికి గుడ్ మార్నింగ్. ఈ ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకోవాలనే దాన్ని చెప్తాను. సింపుల్ ఒక్క మాటతో తెగొట్టాయాలంటే దాన్ని, మీరు ఏదైతే ట్రైనింగ్స్ అండ్ మెడికల్ డిఎంఈ ఏదైతే సర్టిఫికేట్లు తీసుకోవారో తీసుకెళ్లారో ఆ సర్టిఫికేట్లు అన్నీ 3 సెట్లు జిరాక్స్, దాంతోపాటుగా ఫోటోలు ఒక 20 ఫోటోలు, తర్వాత దాంతోపాటుగా కాల్ లెటరు, క్యారెక్టర్ సర్టిఫికెట్టు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్టు, ఇంతే. ఇంతకు మించి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాంతోపాటుగా ఇప్పుడు ఏమేమి చేయాలి నీట్గా చెప్తాను అందులో నుంచి క్లారిటీగా. ఒకటి క్యారెక్టర్ సర్టిఫికెట్టు. క్యారెక్టర్ సర్టిఫికెట్ అనేది ఇప్పుడు మెయిల్లో అనేది మీకు వచ్చిన మెయిల్ ప్రకారం ఒకరికి కూడా క్యారెక్టర్ సర్టిఫికేట్ రాలే. ఏమంటే ఒక్క 1 వీక్ వరకు వెయిట్ చేయండి, కొమ్మదీసి ఏమైనా పోస్టులు ఏమైనా పంపిస్తాడే నా డౌట్. ఎందుకంటే క్యారెక్టర్ సర్టిఫికెట్ వాళ్ళకో తెలుసు మీరు ఎక్కడ నుంచి తీసుకుంటారని చెప్పి, ఒకవేళ వాళ్ళు కానీ పెట్టకపోయిన పక్షంలో నేను పెడతాను మీ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది. అక్కడ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మాకైతే 100% కంపల్సరీ కావాలి. మామాలే మా దగ్గర అయితే తీసుకున్నాడు, మరి మీ దగ్గర ఏం చేస్తారో తెలియదు నాకైతే. మిమ్మల్ని మీకు కూడా కావాల్సి ఉంటుంది 100%. ఒకవేళ అక్కడ ట్రైనింగ్ సెంటర్ పోయిన తర్వాత ఒకవేళ వద్దంటాడో లేదో నాకైతే క్లారిటీ తెలియదు, కానీ ఇప్పుడైతే మీరు 100% ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి మాత్రం 100% తీసుకోమండి. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత నువ్వు ఎందుకు తీసుకోరాలేదు అన్నాడు అనుకో, అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నీ వ్యక్తిత్వాన్ని తెలిపేది అనమాట అది సర్టిఫికెట్, చాలా ఇంపార్టెంట్ అనమాట అది. వదలరు వాళ్ళు ఖచ్చితంగా కావాలంటారు. సో ఆ క్యారెక్టర్ సర్టిఫికెట్ వాళ్ళు కానీ పోస్ట్ ద్వారా పంపించకపోతే, కాల్ లెటర్ ఖచ్చితంగా పోస్ట్ ద్వారా రావచ్చు మేబీ, ఒకవేళ రాకపోతే నేను క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది నా దగ్గర ఉంది, నేను పెడతాను మీకు 100%. కానీ తర్వాత వచ్చి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, 100% పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలరో కావాలి. మీసేవ ద్వారా అప్లై చేసుకోండి, అది ఒక 1 డే 2 డేకి అంతా వచ్చేస్తుంది. ఇది రెండు. నెక్స్ట్ SBI బ్యాంక్ బుక్ 100% కావాలి, SBI చెక్ బుక్ కావాలి. ఇప్పుడు మీకు ఏదైతే మెయిల్ ద్వారా కాల్ లెటర్ వచ్చిందో ఆ కాల్ లెటర్ వెళ్ళి బ్యాంకులో చూపించండి, వాడు నీకు ఫ్రీగా చెక్ బుక్ అనేది ఇస్తాడు. ఇది నెక్స్ట్ ఏటీఎం కార్డు, SBI ఏటీఎం కార్డు తీసుకోండి. కన్ఫామ్గా జీతం ఏటీఎం అకౌంట్లో పడుతుంది, అప్పుడు తీసుకునే దానికి ఇబ్బంది పడిపోతుంది. తర్వాత ఇంకోటి ఏమంటే చాలా అందరూ బెటాలియన్లకి యాడ్ ట్రైనింగ్ సెంటర్కి యాడ్ అయిపోయారు. ఇప్పుడు ITBP వాళ్ళు ట్రైనింగ్ సెంటర్కి అలాట్ అయిపోయారు, CSF వాళ్ళు బెటాలియన్కి అలాట్ అయ్యారు. ఇప్పుడు మీకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అది అక్కడే జరుగుతుందన్నమాట. CSF కొంచెం త్వరగా వస్తుంది, BSF వాళ్ళకి కానీ ఈ ITBP వాళ్ళకి కానీ SSB వాళ్ళకి కానీ కొంచెం శాలరీ అనేది లేట్ అవుతుంది, 1 మంత్ 2 మంత్ లేట్ అయిపోతుంది. ITBP వాళ్ళకి ఇంకా లేట్ అవ్వచ్చు మేబీ. నేను చెప్పేది ఏమంటే డబ్బులు ఎక్కువగా తీసుకోమండి, మీరు అక్కడ డబ్బులు లేకుండా సఫర్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు 20,000 10,000 ఎత్తుకోమని అనుకో, అక్కడ ఛార్జీలు కూడా చాలదు, డబ్బులు ఎక్కడి నుంచి పోతారు, మొత్తం ఖర్చు అయిపోతుంది. మీకు వారానికి ఒకసారి సామాన్లు అదంటారు, ఇదంటారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు, డబ్బులు కట్టమంటారు. సో మీరు ఇబ్బంది అయిపోతారు. మళ్ళీ అక్కడ మెస్ అడ్వాన్స్ వచ్చి 5,000 మా కాడ కట్టించుకున్నాడు. ఇప్పుడు ఏమైనా పెంచారో లేదో నాకైతే తెలియదు, మా దగ్గర అయితే 5,000 కట్టించుకున్నాడు. ఇప్పుడు నా దేశం ఒక 5,500 కానీ 5,000 కానీ ఉండొచ్చు, ఈ రెండింటిలో అటు ఇటు ఉంటుంది, కానీ ఎక్కువ అయితే పెరిగండదు. అక్కడ 5,000 మెస్ అడ్వాన్స్ కట్టాలి. తర్వాత మళ్ళీ మీకు మా నెక్స్ట్ మంత్ రాగానే మళ్ళీ మీకు హాస్టల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. 3,700 ఎంతో ఉండే, ఇప్పుడు ఎంత ఉందో నాకైతే తెలియదు, ఒక 4,000 ఉండొచ్చు అనుకుంటున్నా. సో ప్రతి నెల మీరు జీతం వచ్చేదాకా హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. తర్వాత ప్రతి వారం సండే వస్తే సామాన్లు ఇస్తారు, సామాన్లు డబ్బులు కడతానే ఉండాలి, 5,000 10,000 కట్టాల్సి ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏమంటే 40,000 50,000 ఈ సిచ్యువేషన్లో అకౌంట్లో పెట్టుకుని వెళ్ళండి, మీకు డబ్బులు చాలా చాలా అవసరం అవుతుంది. మీరు నీళ్ళులాగా డబ్బులు కరిగిపోతాయి అన్నమాట, మీకే తెలియదు డబ్బులు ఇంత త్వరగా అయిపోయిందని చెప్పి. సో మీరు అక్కడ పోయిన తర్వాత ఇంటికి ఫోన్ చేసి నాయన డబ్బులు కావాలి, అమ్మ డబ్బులు కావాలంటే వాళ్ళు పాపం ఎక్కడి నుంచి తీసుకొస్తారు అప్పటికప్పుడు. ఇప్పుడే ముందే ప్లానింగ్ చేసుకొని మీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉంటే ఎంత ఉందో అంత ఎత్తుకోబోయి మీరు రెడీగా ప్లాన్ వేసుకొని డబ్బులు సెట్ చేసుకునే విధంగానే ఉండండి. లేదు అంత కుదరదు వెంటనే ఇవ్వలేరు అనుకుంటే ముందే ఎత్తి పెట్టుకొని పోండి, డబ్బులు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చి 10th క్లాస్ మార్క్స్ కార్డు కన్ఫామ్గా కావాలి. మీరు ఇంటర్ డిగ్రీ తీసుకుపోతే ఇవ్వండి, లేకపోతే మళ్ళీ కూడా బెటాలియన్లోకి ఇవ్వచ్చు, అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. 10th క్లాస్ మాత్రం మ్యాండేటరీ, కన్ఫామ్గా 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ కావాలి. 10th క్యాస్ట్ సర్టిఫికెట్ 100% కావాలి. తర్వాత స్టడీ సర్టిఫికెట్లు 10th లోపు ఉన్న సర్టిఫికేట్లు స్టడీ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకుంటారు. ఒక లేకపోయినా వాళ్ళు అయితే అడగరు, కానీ నువ్వు ఇవ్వాలి, ఇవ్వు వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ ఫోటోలు ఒక 10 ఫోటోలు అలా తీసుకుంటాడు. తర్వాత మీ సర్టిఫికెట్లు 3 సెట్లు జిరాక్స్ కావాలి. నెక్స్ట్ బ్యాంక్ బుక్, ఆధార్ కార్డు కన్ఫామ్గా తీసుకోమండి, ఆధార్ కార్డు కన్ఫామ్ కావాలి. తర్వాత పాన్ కార్డు తీసుకోమండి, పాన్ కార్డు ఉన్నవాళ్ళు పాన్ కార్డు తీసుకోమండి. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే అక్కడ అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫోన్ చేస్తే ఎవడో ఒకటి మీ దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవడో ఒకటి అప్లై చేయమని అప్లై చేస్తారు. పాన్ కార్డు అయితే ఇప్పుడు అవసరం, తీసుకోమండి, ముందే ఇచ్చేయండి, అకౌంట్కి లింక్ చేస్తారు. లేదు లేట్ అయినా కూడా మీకు వచ్చే నష్టం ఏం లేదు, ఉంటే తీసుకోకపోతే బెటరు, ఒక లేకపోతే వదిలేండి. జీతానికి అయితే ఇబ్బంది లేదు, జీతం పాటికి జీతం అనేది పడిపోతుంది. మీకు ఇంపార్టెంట్ ఏమంటే బ్యాంక్ అకౌంటు
బ్యాంక్ బుక్, ఈ చెక్ బుక్, ఈ ఏటీఎం కార్డు ఇంపార్టెంటు, 10th క్లాస్ మార్క్స్ కార్డు, క్యాష్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్లు, ఇంటర్ డిగ్రీ ఉంటే ఎత్తుకోండి, లేకపోతే లేకపోతే మీ ఇష్టం. తర్వాత ఫోటోలు, ఇది మేజర్ మేజర్గా ఇంపార్టెంట్. తర్వాత పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేటు, తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేటు, కాల్ లెటరు, ఆధార్ కార్డు, ఇంతే మేజర్ ఇంపార్టెంట్. ఇంకా ఎన్సీసీ సర్టిఫికేట్లు ఎవరైనా, ఎన్సీసీ వాళ్ళు మిస్ అయిపోయి ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్లు, ఏబీసీలు ఉంటాయి కదా సర్టిఫికేట్లు, ఈ సర్టిఫికేట్లు ఎవరైనా ఉంటే ఉండి ఉన్నవాళ్ళు తీసుకొని వెళ్ళండి. తర్వాత ఇంకేదైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్లు, స్పోర్ట్స్లో మీరు ఏదైనా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మీరు ఏదైనా బెస్ట్ పొజిషన్కి వెళ్ళి నేషనల్ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్కి అంతలేదులే, నేషనల్ స్టేట్ లెవెల్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి సర్టిఫికేట్లు ఏదైనా ఉంటే ఏదో అనేది తీసుకెళ్ళండి. ఒరిజినల్ సర్టిఫికేట్లు మీరు జస్ట్ అక్కడ జిరాక్స్లు చేసి 3 సెట్లు నేను ఆల్రెడీ ముందే చెప్పాను, 5 సెట్లు చేయమని చెప్పి మీరు కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరన్నమాట. ఎవరైతే నన్ను పట్టించుకోకుండా ఉన్నారో వాళ్ళు కూడా ఒక 3 సెట్లు జిరాక్స్ చేసుకోండి. జిరాక్స్ చేసుకొని అన్నింటి మీద సైన్లు పెట్టించు, సైన్లు మీరే సైన్లు పెట్టేయండి, దాని మీద సెల్ఫ్ అటెస్టేట్ సైన్లు పెట్టేసి తీసుకొని వెళ్ళండి. అక్కడ మళ్ళీ మేము వారం ఒక 1 వీక్ ట్రైనింగ్ పోయిన 1 వీక్ 2 వీక్స్ తర్వాత మీకు సర్టిఫికేట్లు అన్నీ మిమ్మల్ని పిలుస్తారు. ఒక్కొక్కరిని పిలిచి సంతకాలు పెట్టించి వేలు ముద్రలు ఇప్పించుకొని అన్ని ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఇబ్బంది పడిపోతుంది. ఇప్పుడే ఫోటోలు ఎక్కువగా 20 ఫోటోలుగా తీసుకోండి, డబ్బులు ఎక్కువ ఎత్తుకుని వెళ్ళండి. సో ఇది అన్నమాట సర్టిఫికేట్ల గురించి. ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు 100% రిప్లై ఇస్తాను. డిఎంఈకి మీరు ఏదైతే సర్టిఫికేట్లు తీసుకెళ్లారో సేమ్ సర్టిఫికేట్లు ఎక్స్ట్రాగా బ్యాంక్ బుక్లు, ఇంకా ఎక్స్ట్రాగా అంటే క్లియరెన్స్ సర్టిఫికేట్, క్యారెక్టర్ సర్టిఫికేట్ 1 వీక్ వెయిట్ చేయండి. 1 వీక్లో కాల్ లెటర్ రావచ్చు పోస్ట్ ద్వారా. ఒకవేళ రాలేదు అంటే నేను క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది పెడతాను, దాన్ని చేయించుకొని సంతకాలు పెట్టించుకొని వెళ్ళండి. ఆడిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు అడిగి గట్టి పట్టుకున్నారో ఇబ్బంది పడిపోతారు. నారితోళ్ళందరూ తెస్తున్నారు, వాళ్ళందరూ తీసుకొని పోతారు ఖచ్చితంగా. నారితోళ్ళందరూ ఆల్రెడీ చేర్చుకుంటున్నారు వాళ్ళు. సో మన వాళ్ళు ఇంకా ఎవరు అప్డేట్ కాలేదు. పోస్ట్ కనుక రాకపోతే నేను పెడతాను, చేయించుకోవచ్చుకోండి. ఒకవేళ పోస్ట్ దాన్ని వచ్చేసింది అనుకో మీకు అవసరం లేదు, నేను పెట్టినా కూడా ఉపయోగం లేదు, అందులో ఉంటుంది కాబట్టి. సో అది సర్టిఫికేట్లు. సర్టిఫికేట్లు మాత్రం 3 సెట్లు జిరాక్స్ చేసుకోమండి, మళ్ళీ మీకు అక్కడ అవసరం వస్తుంది. ఫోటోలు చాలా ఇంపార్టెంట్, మీరు పోయే ప్లేస్లో అక్కడ ఫోటో స్టూడియో ఉండదో, తలకాయ నొప్పి. సో అది సర్టిఫికేట్ల గురించి. థ్యాంక్ యూ. అందరికీ మెయిల్ ద్వారా కాల్ లెటర్లు వచ్చేసాయి. నైట్ ఐటీబీపీ పెండింగ్ ఉండే, నైట్ ఐటీబీపీ కూడా వచ్చేసింది. ఇంకా అస్సా రైఫిల్ ఒకటి ఉన్నది, అస్సా రైఫిల్ ఈరోజు రేపు అది కూడా వచ్చేస్తుంది. నా దేశం కొంతమంది వచ్చినాయనుకుంటున్నా, నార్త్లో వచ్చినాయి, ఈ పక్క అయితే రాలేదు. మరి ఈరోజు రేపు తగలతాయి మీకు కూడా అస్సా రైఫిల్ వాళ్ళకి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరెవరికైతే కాల్ లెటర్లు వచ్చాయి, అన్ని ఫోర్సులకు వచ్చేసాయి. ఎస్ఎస్ఎఫ్ గురించి మాత్రం బయట పడలేదు. ఎస్ఎస్ఎఫ్ ఏం జరుగుతుందని తెలియటం లేదు నాకు. ఎవరైనా ఎస్ఎస్ఎఫ్ వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా రిప్లై అయ్యండి, మీకు వచ్చిందా లేదా అని. అదొకటే కొంచెం మనస్తృప్తి చెందలేదు, అండర్పడుతుంది నాకు. ఎస్ఎస్ఎఫ్ కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒక్క మెసేజ్ చేస్తే చాలు, నేను హ్యాపీ అయిపోతాను. తర్వాత వచ్చి ఇప్పుడు ఎవరైతే కాల్ లెటర్లు వచ్చినాయో అందరికీ నా తరపున మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఈ విజయం మీకంటే ఎక్కువగా సంతోషించేది ఎవరైనా ఉన్నారంటే అది మీ కుటుంబం, మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ అన్నదమ్ముళ్ళు, మీ మామ వాళ్ళు, మీ అక్క చెల్లెళ్ళు, వీళ్ళే అన్నమాట. మీరు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో మీ కష్టాన్ని, మీ సక్సెస్ని, మీ బాధల్ని పంచుకునేది మీ ఫ్యామిలీ మాత్రమే. జాబ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, ట్రైనింగ్ తట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది. చాలామంది 100 రకాలుగా అంటారు, ఈ జాబ్ ఎందుకు పోయో, ఆ జాబ్ ఎందుకు పోయో, ఆ ఏడెందుకు దెబ్బలు తినాలి, ఆడెందుకు చేయాలి, ఇంటికాడ ఉండొచ్చు కదా అని 100 రకాలుగా అవమానిస్తారు. ఇలా మిమ్మల్ని అవమానించే కొద్దీ మీరు నెగిటివ్ అవుతూ ఉంటారు అన్నమాట ట్రైనింగ్లో. ఇలాంటి ట్రైన్ ఎందుకు వచ్చాము అబ్బాయి, ఇంత దూరం ఎందుకు వెళ్ళాలి, అంత దెబ్బలు తినాలి, ఎందుకు ఈ టైం నిద్ర లేయాలి, ఎందుకు ఇంత మేము సఫర్ అవ్వాలి, నాకేం అవసరం వచ్చింది, అక్కడే ఏదైనా జాబ్ చేసుకుంటే చాలు అనే ఫీలింగ్ కలిగి కొంతమంది పారిపోతారు ట్రైనింగ్లో జాబ్ను వదిలేసి. మీరు పారిపోయేందుకు నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇంత దాకా వచ్చి, మీరు ఇంత కష్టపడి ఇంత దాకా వచ్చి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ ఇప్పుడు ఉద్యోగం ఉందని వచ్చిందని అందరికీ తెలిసిపోయింటుంది, మీ బంధువులకి వాళ్ళకి అందరికీ తెలిసిపోయింటుంది. మీ ఇంట్లో వాళ్ళ సంతోషం కంటే నీ మీద నీ బంధువులే నీకు శత్రువులు, వాళ్ళు నీ మీద ఎక్కువ ఈర్ష్యపడతా ఉంటారు నీకు జాబ్ వచ్చిందని. నువ్వు కానీ అక్కడ భరించుకోలేక, ట్రైనింగ్ తట్టుకోలేక నువ్వు రిటర్న్ వెళ్ళిపోతే నీ పరువు మానం అన్నీ తీసేస్తారు వాళ్ళు. పెద్ద పోటుగా అలాగే చించేవాళ్ళలాగా పోయావు, ట్రైనింగ్ చేయలేక పారిపోయి వచ్చేసాడు అంటారు అని చెప్పి మీ బంధువులే, నీకు తెలిసిన వాళ్ళే, మీ పెదనాయన కొడుకులో, చిన్నాయన కొడుకులో వీళ్ళే ఉంటారు నీకు శత్రువులు. బయట వాళ్ళు ఎవడు రాడు, బయటోడు ఏం రా అంటే ఏం రాని వెళ్ళిపోతాడు. కానీ నీ బంధువులు ఉంటారే, వాళ్ళే ఇంకో 10 మందికి స్ప్రెడ్ చేసి నిన్ను బ్యాడ్ చేసి పెద్ద చించేశాడు, పొయ్యాడు మళ్ళీ తిరుక్కొని వచ్చేసాడు అని చెప్పి నీ గురించి 10 మందికి ఎగ్జాంపుల్ చెప్తారు.
సో అలాంటి శత్రువులు ప్రతి ఒక్క కుటుంబంలో ఖచ్చితంగా ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి మీరు వచ్చి పారిపోయి వచ్చి మీ ఇంట్లో వాళ్ళని బాధలు పెట్టి ఇలా సఫర్ చేసే పరిస్థితులు తేవద్దండి. ఎందుకంటే ఈ జాబ్ రావడం కూడా చాలా కష్టం, మీరే చూసింటారు, మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. ఎంతమంది జాబ్లో పాయింట్లో జాబ్ మిస్ అయిపోయిన వాళ్ళు, అసలు క్వాలిఫై కాని వాళ్ళు ఎంతోమంది ఆడుస్తున్నారు, బాధపడుతున్నారు. సో మాటల్లో చెప్పలేను అనమాట. ఇప్పుడు విత్ హెల్డ్ లిస్ట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి హ్యాపీ, ఒకవేళ జరగకపోయింటే ఏంటి పరిస్థితి? మేము ఉన్నప్పుడు జరగలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుగారు మెలా ప్రధానమంత్రి మోదీ చేస్తున్నాడు కాబట్టి స్పీడ్ స్పీడ్ జరిగింది. కానీ లాస్ట్ 2018 నోటిఫికేషన్లో అసలు ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. 1.5 ఇయర్ తర్వాత ఎవరైతే బయోమెట్రిక్ ప్రాబ్లం ఉందో వాళ్ళని మాత్రం పిలిచి మిగతా వాళ్ళని ఆపేశారు. ఇప్పుడు సమ్ మిరాకిల్స్ జరుగుతున్నాయి మీకు. అసలు ఎన్ని రోజుగా మెరా పెట్టడం, కాల్ లెటర్లకు వచ్చి మీకు అక్కడే ఇవ్వడం, అసలు పోస్ట్ ద్వారా వచ్చేవాళ్ళం, పోస్ట్ ద్వారా రాలేదు రాలేదు రాలేదని. సో అలాంటి సిచ్యువేషన్లు కాకుండా మీకు చాలా చాలా స్పీడ్ స్పీడ్గా అయిపోయింది. సో అది మీరు అదృష్టంగా భావించండి. తర్వాత ఇంకోటి ఏమంటే, ఈ జాబ్ అనేది మీకు చాలా చాలా అవసరము. ఎందుకు అనంటే, మీరు ఇక్కడ దెబ్బలు తినండి, తిట్లు తినండి, మీరు చచ్చిపోండి, నా తెలిసి నా చెప్పాలంటే ఇక్కడ చచ్చిపోయినా మీకు పర్వాలేదు. చచ్చిపోయినా కూడా ఒక ట్రైనింగ్లో చచ్చిపోయినా ఒక 20 లక్షల డబ్బులు మీ ఇంటికి పోతుంది, మీ ఫ్యామిలీ సేఫ్ అనమాట. మనం కష్టపడినా సరే, నా పాలసీ అయితే అదే, మనం కష్టపడినామని ఎన్ని దెబ్బలు తిన్నా, ఇక్కడ ఏం చేసినా, ఇక్కడ చచ్చిపోయినా సరే, నేను నా కుటుంబం అక్కడ హ్యాపీ, నా కుటుంబం అక్కడ సంతోషంగా ఉంటుంది. మా అమ్మ, మా అమ్మ, మా నాయన, మా చెల్లు వాళ్ళు అందరూ తలెత్తుకొని తిరుగుతున్నారు, నా కొడుకు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పి. నెల పెడితే 35,000 40,000 ఎంత సంథింగ్ జీతం వస్తుంది. ఆ జీతం వచ్చిన వెంటనే ఇంటికి పంపిస్తా, వాళ్ళు హ్యాపీగా, మనం కష్టపడినా ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా తింటారు. సో ఎవరు కానీ ట్రైనింగ్ సెంటర్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో పారిపోద్దండి. ట్రైనింగ్ తర్వాత లైఫ్ అనేది బాగుంటుంది. ఏమంటే కొంట్రోల్ కష్టంగా ఉంటుంది, విసుగ్గా ఉంటుంది, విరక్తి పుట్టిపోతుంది, మళ్ళీ కొంట్రోల్ తర్వాత అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయిన తర్వాత ఏమి ఉండదు అనమాట. మీకు అంత దమ్ము ఉంటే ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత, ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ వేరే జాబ్కి ట్రై, ఇక్కడ మళ్ళీ చదువుతూ ఉండండి, చదువుకుంటూ కంటిన్యూ చేస్తూ ఉండండి, ఆపకుండా. మీకు జాబ్ వచ్చిన వెంటనే మీరు వేరే జాబ్ కొట్టుకొని ఈ జాబ్కి రిజైన్ చేసి 3 మంత్స్ శాలరీ కట్టాలి, 3 మంత్స్ శాలరీ రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ చేసిన తర్వాత మీరు రిజైనింగ్ లెటర్ రాయిచేసి మీరు రిలీవ్ అయిపోయి మీరు మీ స్టేట్కో లేకపోతే నచ్చిన జాబ్కో అనేది వెళ్ళిపోవచ్చు. ట్రైనింగ్లో జాబ్లు ఎగ్జామ్స్ రాయడానికి పంపిస్తారా అంటే 100% 99.99% పంపిరు. సమ్ మిరాకల్స్ ఏదైనా జరిగి నువ్వు డిఏజీని పోయి రిక్వెస్ట్ చేసుకొని, సిఇఓని పోయి రిక్వెస్ట్ చేసుకొని, సార్ నేను ఈ విధంగా నాకు మంచి మార్కులు వచ్చినాయి సార్, నేను ఈ విధంగా పాస్ అయిపోతున్నాను సార్ అని ఏదో ఒకటి చెప్పి నువ్వు రిక్వెస్ట్ చేస్తే నీకు ఎన్ఓస్ ఇస్తాడు. లేకపోతే ఐటీబీపీ అయితే 19 అసలు రాదు. ఐటీబీపీలో కూడా అన్ని ఫోర్సులు అంతే, ఒక ఐటీబీపీనే కాదు అన్ని ఫోర్సులోనూ అంతే. పంపిరు ఏమంటే మీరు ఆ ట్రైనింగ్ తట్టుకోలేక సగం మంది పారిపోతా ఉంటారు అనమాట. ఆ పారిపోతానని చెప్పి మీరు నువ్వు కూడా పారిపోతానని చెప్పి అబద్ధాలు చెప్పడం కోసం నేను పంపిరు అనమాట, నీకు ఎన్ఓస్ ఇవ్వడం అనమాట. సో 99% మీకు ఎన్ఓసీ దొరకదు. ఒకవేళ మీరు డిఐజీపీ ఏడ్చి గందరగోళం పెట్టి రిక్వెస్ట్ చేస్తే మీకు ఎన్ఓసీ అనేది దొరుకుతుంది అనమాట. సో అలా రిక్వెస్ట్ చేసుకొని, లేదు మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఎగ్జామ్స్ రాసి, హాలిడేస్లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి క్వాలిఫై మీకు జాబ్ కొట్టి మీరు వెళ్ళిపోండి. లేదు ఇక్కడే ఎల్డీసీ ఎగ్జామ్, 5 ఇయర్స్ తర్వాత మీకు ఎల్డీసీ ఎగ్జామ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోండి, కొట్టండి, మంచి పొజిషన్లోకి వెళ్ళండి. అంతేగాని ఇక్కడి నుంచి జాబ్ వచ్చిందని చెప్పి జాబ్ తట్టుకోలేక, ట్రైనింగ్ తట్టుకోలేక పారిపోయారు, మీ జీవితం అనేది సర్వనాశనం అయిపోతుంది, కుటుంబం అంతా బాధపడుతుంటారు, ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతారు. సో ఇది మీ తొలిమెట్టు, మీ తొలి విజయం. మీకు మీరు ఎంత కష్టపడినా మీ ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా సంతోషంగా జీవితాంతం హ్యాపీగా ఉంటారు. 60 సంవత్సరాల వరకు ట్రీట్మెంట్, 60 సంవత్సరాల వరకు ఎంత కష్టపడి నరకం అనిపించినా మీ ఫ్యామిలీ అనేది నెల నెల జీతం తీసుకుంటా హ్యాపీగా తినుకుంటా, నా కొడుకు అక్కడ ఉన్నారు, నా కూతురు ఎక్కడ ఉంది అనేది హ్యాపీగా ఉంటారు. సో ఇప్పుడు మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంతోమంది అమ్మాయిలు పరిచయం అవుతారు, ఎంతోమంది అబ్బాయిలు కూడా పరిచయం అవుతారు అనమాట. అమ్మాయిలకు అబ్బాయిలు పరిచయం అవుతారు, అబ్బాయిలకు అమ్మాయిలు పరిచయం అవుతారు. ఈ పనికి మళ్ళీ పరిచయాలు పెట్టుకోవద్దండి. డబ్బు చూసి వచ్చే వాళ్ళని ఎప్పుడు దూరంగానే పెట్టండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది మీకు పరిచయం అవుతారు కానీ మీకు తెలియదు అనమాట, తెలీదు. కానీ మీ ఉద్యోగాన్ని చూసి, మీ హోదాను చూసి చాలామంది మీకు పరిచయం అవుతారు. అలాంటి వాళ్ళకి మీకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఎందుకు ఎంత ఓపెన్గా చెప్తున్నానంటే, మిమ్మల్ని నేనేం చెప్పాలంటే మిమ్మల్ని నా ఫ్యామిలీగా, ఏదో నాకు ఏదో బ్రదర్స్ అనే ఫీలింగ్ అనమాట. నా తమ్ముడికి మీరు కావాలంటే, మా తమ్ముడికి చాలామంది ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు, నేను మా తమ్ముడిని అడగండి కావాలంటే, మా తమ్ముడికి నేను ఏదైతే చెప్తున్నానో మీకు కూడా అలాగే చెప్తున్నాను అనమాట. ఎంత ఓపెన్గా నాకు ఎంత ఓపెన్గా చెప్తే మీ నుంచి నాకేం డబ్బులు రావు, లేకపోతే కిరీటం రాదు, నాకేమి రాదు అనమాట.
ఎందుకంటే కొంతమంది పారిపోతారు, నాతో ఉన్న నా పక్కన ఫ్రెండే పారిపోయాడు ట్రైనింగ్ తట్టు.